టాలీవుడ్లో ఓ రేంజ్లో రచ్చ చేస్తున్న టాపిక్ ఏది అంటే తడుముకోకుండా చెప్పొచ్చు చైతూ సమంతాల లవ్ స్టోరీ అని. లవ్ డేటింగ్ మ్యారేజ్ అంటూ ఊరిస్తున్న ఈ జంట త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతోంది. సమంత అదృష్టాన్ని చూసి ఇప్పుడు చాలామంది కుడుకుంటున్నారట. ఎందుకంటే చాలానే ముచ్చటుంది. ఆ ముచ్చట పక్కన పెడితే సమంతకి ఇదివరకే పెళ్ళయింది అనే వార్త ఇప్పుడు రభస చేస్తుంది. అవునండి బాబు, సమంత మాజీ లవర్ సిద్ధార్థ్ని పెళ్లి చేసుకుంది అనే న్యూస్ హాట్ మ్యాటర్గా చక్కర్లు కొడుతుంది. ఎప్పుడు ఎక్కడ తెలుసుకోవాలనుంది కదా. అయితే ఈ స్టోరీని డీటెయిల్గా ఫాలో అవ్వండి. సమంత సౌత్ లో ఈ పిల్లకు తిరుగులేదు అనే రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. కొద్ది రోజులుగా అక్కినే నాగ చైతన్యతో ప్రేమాయణం కొనసాగిస్తున్న సమంత ఆ మ్యాటర్ గురించి ఎక్కడ ఏమీ నోరిప్పలేదు. కానీ ఇద్దరూ కలిసి చెడ్డా పట్టాలు వేసుకుని తిరిగారు. ప్రతిసారి మీడియా ముందుకొస్తున్న నాగార్జున వారి పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. మరి కొద్ది రోజుల్లో ఎంగేజ్మెంట్, ఆ తర్వాత పెళ్లి అంటూ హడావిడి చేస్తున్న ఈ టైంలో సమంత చేసుకోబోయేది రెండో పెళ్లి అనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్ ని చుట్టేస్తున్నాయి. అంతే, అదేంటి సమంత ఇదివరకే పెళ్లి చేసుకుందా, అదేలాబ్బా అంటూ దానికి సంబంధించిన క్లూలు వెతకడం మొదలెట్టారు. అయితే ఎంత వెతికినా ఆ క్లూస్ దొరికే ఛాన్స్ లేవనుకుంటా. చైతూతో ప్రేమకు ముందు లవర్ బాయ్ సిద్ధార్థతో ప్రేమ పాటలు పాడిన సమంత అప్పట్లో సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని ఓ రూమర్ ఉంది. ఆల్రెడీ సిద్ధికు పెళ్లైంది కాబట్టి సమంతతో పెళ్ళంటే ఎవరు ఒప్పుకోరనే ఉద్దేశంతో సీక్రెట్ గా ఉంచారట. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడిపారట. అందుకే సమంత చేసుకునేది రెండో పెళ్లే అనేది కొంతమంది వాదన. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ విషయాలని నాగచైతన్యతో ముందే చెప్పేసిందట యమ్మడు. అన్నిటికీ ఓకే అన్న తర్వాతే ఇద్దరు పెళ్లికి రెడీ అయ్యారట. సో మొత్తానికి సమంత నాగచైతన్యుల పెళ్లి మీద ఇలాంటి కొత్త సెటిల్స్ పడుతున్నాయి. ఏదైతేనేం ఇది పూర్తిగా వాళ్ల పర్సనల్. అయినా నాగచైతన్య కూడా క్రేజ్ లో ఉన్న సమంతను పెళ్లాడుతూ అందరికీ షాక్ ఇస్తున్నాడు.